ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. దేశవ్యాప్తంగా 112 జిల్లాలు 500 బ్లాకుల్లో నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో నిర్మల్ జిల్లా పెంబి బ్లాక్లో ఈ సంపూర్ణత అభియాన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరి వీటికి సంబంధించిన ప్రాధాన్యత అంశాలు, వాటి ప్రగతిని గురించి తెలియజేసేందుకు నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ ప్రగతి వివరాన్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు ఈ ఏదైతే నీతి ఆయోగ్ ఈ సంపూర్ణత అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందో, దీని ముఖ్య ఉద్దేశం అట్లాగే ఇందులో ఉన్న ఈ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో వాటి గురించి వివరిస్తారా? ఎలా అందరికీ తెలుసు దట్ నా రాష్ట్రంలో నా దేశంలో షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే గిరిజనులు చాలా బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ అభివృద్ధిలో ఎప్పుడు మన మాట చెప్తున్నారు. తో డెవలప్మెంట్లో చాలా బ్యాక్వర్డ్ ఉంది. దాని అభివృద్ధి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత్ ప్రభుత్వం, నీతి ఆయోగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇది సంపూర్ణత అభియాన్ మొత్తం దేశంలో జరుపుకుంటున్నాము. దీంట్లో నిర్మల్ జిల్లాలో పెంబి మండల్ పెంబి బ్లాక్లో కూడా ఎస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కోసం ఇది సంపూర్ణత అభియాన్ ఇప్పుడు జరుపుకుంటున్నాము. దీనికోసం పని చేస్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ కోసం ట్రైబల్ జనాలకి హెల్త్ ఎడ్యుకేషన్, హెల్త్లో ఉదాహరణ కోసం హైపర్ టెన్షన్, డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంప్స్ నడుస్తుంది. అదేవిధంగా రెగ్యులర్గా ఎనీమియా చెకప్స్ చేస్తున్నాము. అదేవిధంగా మెడికేషన్ ట్యాబ్లెట్స్ కోసం అవుట్రీచ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇది హెల్త్ డిపార్ట్మెంట్లో ఉంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎన్రోల్మెంట్ చేయడానికి పెద్ద లెవెల్లో అభియాన్ చేస్తున్నాము. అభియాన్ పెట్టి వీఆర్ ట్రయింగ్ దాట్ అన్ని అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్కి మళ్ళీ స్కూల్స్లో పాఠశాలలో అడ్మిషన్ విల్ బి కండక్టెడ్. అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ కోసం ఎస్హెచ్జి గ్రూప్స్కి ఫండ్ చేస్తున్నాము. ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రెన్యూర్ కోసం అవుట్రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా అగ్రికల్చర్లో సాయిల్స్ హెల్త్ కార్డు ఇస్తున్నాము. అగ్రికల్చర్లో ఎఫ్పిఓస్ ఫార్మేషన్ కోసం ఎఫర్ట్స్ చేస్తున్నాము. సో అది సిమిలర్గా అదేవిధంగా 30-40 డిపార్ట్మెంట్స్లో చాలా చాలా వేరియస్ ఇండికేటర్స్లో సాచ్యురేషన్ కోసం ఇది అభియాన్ జరుపుకుంటున్నాము. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఆల్ అబౌట్ ద సంపూర్ణత అభియాన్. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి సెప్టెంబర్ వరకు అంటే దాదాపు 3 నెలల పాటు కొనసాగే కార్యక్రమం ఇది. అయితే ఇప్పుడు ఏదైతే నీతి ఆయోగ్ ఈ సంపూర్ణత అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందో, అందులో 6 ప్రాధాన్యత అంశాల్లో విద్య అనేది ఒకటి. విద్య అంటే పాఠశాలకు సంబంధించి పాఠ్య పుస్తకాల పంపిణీ, వాళ్ళలో అభ్యాసన సామర్థ్యాల పెంపు, ఇట్లాంటి కార్యక్రమంలో ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ఏ రకంగా కొనసాగుతున్నాయి కార్యక్రమాలు? విద్యలో మామూలుగా ఓన్లీ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అడ్మిషన్ కోసం పని చేస్తున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు పుస్తకం కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం దీ ప్రోగ్రామ్లో ప్రొవిజన్స్ లేదు. సో మోస్ట్లీ ఎన్షోరింగ్ దట్ ఆల్ గర్ల్ చైల్డ్ గో టు స్కూల్, అదేవిధంగా ఆల్ ద చిల్డ్రన్ హు ఆర్ అవుట్ ఆఫ్ స్కూల్ ద గెట్ అడ్మిషన్ వన్స్ అగైన్, ప్రాపర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇస్తున్నాము, దీనికోసం ఫోకస్ పెట్టడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ అదర్ కాంపోనెంట్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఆర్ బుక్స్ ఆర్ స్టడీ మెటీరియల్ రిలేటెడ్ సంపూర్ణత అభియాన్లో ఇప్పుడు ఫోకస్ చేయడం లేదు. వ్యవసాయానికి సంబంధించి ఎట్లాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి చెప్తారా సార్? వ్యవసాయంలో ఫర్ ఎగ్జాంపుల్ మన పెంబి బ్లాక్లో చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నాయి. అదేవిధంగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఉదాహరణ కోసం తోటి, కోలాం, ట్రామ్స్లో కూడా రైతు ఉన్నాయి. సో దీనికోసం డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ని ఉంచి వ్యవసాయం కోసం మళ్ళీ మళ్ళీ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్ రైతు వేదికలో ఏం చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏమేం క్రాప్స్ పెట్టచ్చు, బెటర్ రిటర్న్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్స్ హౌ షుడ్ యూ గెట్ బెటర్ ప్రైసెస్, దీనికోసం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అవుట్రీచ్ ప్రోగ్రామ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాము. అదేవిధంగా టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ ఎక్స్పర్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏం ఫర్టిలైజర్ పెట్టాలి, ఏం ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్ పెట్టాలి, దీని గురించి కూడా ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇంకా విద్యా, వైద్యం, ఆరోగ్యంతో పాటు సామాజిక అభివృద్ధికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన వివరాలు, సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. సో సంపూర్ణత అభియాన్లో సోషల్ యాక్టివిటీస్లో కూడా వేరే వేరే యాక్టివిటీస్ ఇప్పుడు డిఆర్డీఏ డిపార్ట్మెంట్ నుంచి నడుస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్హెచ్జి గ్రూప్ కోసం రివాల్వింగ్ ఫండ్స్లో నీతి ఆయోగ్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత్ ప్రభుత్వం నుంచి ఫండ్స్ రిసీవ్ తీసుకుంటున్నారు. సిమిలర్లీ ఫార్మేషన్ ఆఫ్ న్యూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దాట్ ఈస్ ఆల్సో బీయింగ్ టేకెన్ అప్. అదేవిధంగా ఓల్డ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో అన్ని క్యాస్ట్ నుంచి, అన్ని ట్రైబ్స్ నుంచి రిప్రజెంటేషన్ రావాలి, అది గురించి కూడా ఫోకస్ చేసి పనిచేస్తున్నాము.
మొత్తం మీద ఈ 6 ప్రాధాన్యత అంశాలకు సంబంధించిన ఓవరాల్ డెవలప్మెంట్ ఏ రకంగా ముందుకు పోతుంది, ఇంకా ఎంతవరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది? సంపూర్ణత అభియాన్ ముందు డెఫినెట్లీ ఖచ్చితంగా సోషల్ డెవలప్మెంట్, ఇంకా 6 ఇండికేటర్స్లో డిపార్ట్మెంట్స్లో డెవలప్మెంట్ కొంచెం తక్కువ ఉన్నాయి. బట్ ఆఫ్టర్ ద సంపూర్ణత అభియాన్ లాంచింగ్ తర్వాత డెవలప్మెంటల్ కోసం స్పీడింగ్ అప్ అయిపోయింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం శ్రీ అభిలాష గారు కూడా చాలా ఫోకస్, చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తున్నారు. మేడం సపోర్ట్ నుంచి మీరు ఇప్పటి వరకు 100% స్క్రీనింగ్ ఆఫ్ డయాబెటీస్ అయిపోయింది, 100% పేషెంట్ స్క్రీనింగ్ హైపర్ టెన్షన్ కోసం అయిపోయింది. అదేవిధంగా మోర్ దెన్ 300 సాయిల్ కార్డ్స్ ఇప్పటి వరకు ఇచ్చాము. అదేవిధంగా ఇది పశువులు రోగి కోసం 100% క్యాటల్కి వ్యాక్సినేషన్ కూడా అయిపోయింది. సో ఇప్పటి వరకు ప్రోగ్రామ్ చాలా మంచిగా నడుస్తుంది. అండ్ ఇప్పటి నుంచి విత్ ద సపోర్ట్ ఆఫ్ కలెక్టర్ మేడం విదిన్ ద నెక్స్ట్ 3 మంత్స్లో మనం అందరికీ ట్రై చేస్తున్నాము దాట్ ద బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సంపూర్ణత అభియాన్ విల్ బి కండక్టెడ్ ఇన్ అవర్ నిర్మల్ డిస్ట్రిక్ట్ పెంబి బ్లాక్. అయితే ఇప్పుడు ఏదైతే ప్రాధాన్యత క్రమంలో ఈ అంశాల్లో మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్న క్రమంలో ప్రజల భాగస్వామ్యం ఎట్లా ఉంది, ప్రజల్లో అవగాహన ఎట్లా ఉంది? ఖచ్చితంగా ఇది ప్రజల నుంచి కూడా చాలా సపోర్ట్, చాలా ప్యాషన్, చాలా ఎనర్జీ నేను చూశాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ జూలై మంత్లో ఎప్పుడు లాంచింగ్ చేశాము, ఇది లాంచింగ్ గురించి కూడా సద్భావన ర్యాలీ ఆ రోజు నడుస్తుంది. సద్భావన ర్యాలీ అండ్ సంపూర్ణత ర్యాలీలో చాలా మోర్ దెన్ 200 పీపుల్ వేరే వేరే ట్రైబ్లో, వేరే వేరే కాస్ట్లో, వేరే వేరే రిలీజన్లో పార్టిసిపేట్ చేశాము. అదేవిధంగా ఇప్పుడు కూడా వెన్ఎవర్ వీఆర్ హ్యావింగ్ అవర్ ఎస్పిరేషనల్ బ్లాక్ ఫెలో, సో ఏబిపి ఫెలో కూడా వేరే వేరే గ్రామ పంచాయత్లో హ్యాబిటేషన్స్లో విజిట్ చేశారు. విజిట్ చేసిన తర్వాత చాలామంది కూడా ఇది అడుగుతున్నారు, లైక్ స్కీమ్లో ఏమేం లాభం ఉంది, ఏమేం నాకు బెనిఫిట్స్ రిసీవ్ రావాలి. సో దీని గురించి మళ్ళీ మోటివేషన్, మళ్ళీ అవుట్ రీచ్, మళ్ళీ అవేర్నెస్ కూడా నడుస్తుంది. సో ఓవరాల్ సపోర్ట్ ది ఫ్రమ్ ద పీపుల్ ఈజ్ వెరీ గుడ్, పార్టిసిపేషన్ కూడా జనాల నుంచి చాలా మస్తు ఉంది. సో ఇప్పటి నుంచి కూడా ద సేమ్ మోటివేషన్, సేమ్ ప్యాషన్ అండ్ సపోర్ట్ ఇట్ విల్ బి కంటిన్యూడ్. ఇంకా ఈ సంపూర్ణత అభియాన్ కార్యక్రమానికి సంబంధించి ఇంకా ఏమైనా ముఖ్యాంశాలు చెప్పాల్సినవి ఉంటే చెప్తారు? సంపూర్ణత అభియాన్ నీతి ఆయోగ్ నుంచి వండర్ఫుల్, చాలా అద్భుతంగా ప్రోగ్రామ్ ఉంది. నీతి ఆయోగ్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి రివ్యూ కూడా చేస్తున్నారు. అండ్ రివ్యూలో లైక్ ఇప్పటి వరకు ఏం యాక్టివిటీస్ మా డిస్ట్రిక్ట్లో నడుస్తుంది, ఏమేం యాక్టివిటీస్లో పీపుల్ పార్టిసిపేషన్ ఎంత ఉంది, అది మొత్తం రివ్యూ టైంలో ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దాట్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ పెంబి మండల్. ఆల్దో అవర్ థీమ్ ఈజ్ దాట్ ఇప్పుడు పెంబి ఎస్పిరేషనల్ బ్లాక్ ఉంది, నా ఎఫర్ట్స్ ఇది ఏంటి దాట్ ఎస్పిరేషనల్ నుంచి ఎస్పిరేషనల్ వరకు ఇట్ విల్ బి అవర్ ఎఫర్ట్స్ టు కన్వర్ట్ పెంబి ఫ్రమ్ ఎస్పిరేషనల్ టు ఇన్స్పిరేషనల్ బ్లాక్. అండ్ ఫర్ దాట్ సంపూర్ణత అభియాన్, ఐఎమ్ షూర్ దాట్ సంపూర్ణత అభియాన్ చాలా ఇంపార్టెంట్ రోల్ దీని డెవలప్మెంట్ కోసం ఇట్ విల్ ప్లే. చాలా సంతోషం సార్. ఏదైతే ఈ నీతి ఆయోగ్ ప్రవేశపెట్టిన ఈ సంపూర్ణత అభియాన్ కార్యక్రమం ఏదైతే ఉందో దాని లక్ష్యాలు నెరవేరి ఆకాంక్షిత బ్లాక్ నిర్మల్ జిల్లాలోని పెంబి ఏదైతే ఆకాంక్షిత బ్లాక్ ఉందో, మీరు అన్నట్టు మీ ప్రయత్నం, మీ కృషి ఫలించి అది ఒక స్ఫూర్తిదాయకమైన బ్లాక్గా అవతరించాలని ఆకాంక్షిస్తూ ఈ సంపూర్ణత అభియాన్కి సంబంధించిన ప్రగతిని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీ అందరికీ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.